కథ పేరు తోడు దొంగలు ఒకనొక జమీందారు దివాణంలో రాత్రివేళ దొంగతనం జరిగి విలువైన ఆభరణాలు పోయాయి మర్నాడు వాటిలో కొన్నింటిని పట్నంలో అమ్మ చూపుతూ భీమయ్య అనే నౌకరు దొరికిపోయాడు ఎంతో బందోబస్తు గల దివాణంలో దొంగతనం చేయడం ఒకరికి సాధ్యపడే పని కాదని ఈ భీమయ్య అనేవాడికి మరెవరో తోడ్పడి ఉంటారని జమీందారుకు అనుమానం కలిగింది అయితే ఎంత ప్రయత్నించినా భయపెట్టినా భీమయ్య తోడు దొంగలెవరో బయట పెట్టలేదు వాణ్ణి చీకటి కోట్లో పడేయమన్నాడు జమీందారు ఆ సాయంత్రం దివాను భీమయ్య దగ్గరకు పోయి ఒరే భీమయ్య నువ్వే నిజం ఒప్పుకుంటే జమీందారు గారికి చెప్పి నీ శిక్ష తగ్గించేలా చేయాలని అడుగుతున్నాను తప్ప నీ తోడు దొంగలెవరో నాకు తెలియక కాదు ఈ దొంగతనానికి నువ్వే పథకం వేశావని వాళ్ళంటున్నారు అన్నాడు అది వింటూనే భీమయ్య కోపంగా పథకం వేసింది నేనా ఎవడలా చెప్పింది అన్నాడు వాడేరా వాడు పేరు సమయానికి గుర్తుకు రావడం లేదు అన్నాడు దివాను ఆ దివాణం ఊడ్చే వెంకయ్య అయ్యుంటాడు అన్నాడు భీమయ్య పళ్ళు కొరుకుతూ వాడి పేరది కాదు అన్నాడు దివాను అయితే కాపలా నౌకరు వెదవా పాపయ్య అంటూ కోపంగా అరిచాడు భీమయ్య ఊహూ వాడు కాదు అన్నాడు దివాను అదేం మాట దొంగతనం చేసింది మే ముగ్గురిమే అయితే మరెవడో నన్ను గురించి మీకు చెప్పటం ఏమిటి ఇదేదో బహు చిత్రంగా ఉందే అన్నాడు భీమయ్య తలగోకుంటూ దానితో జమీందారు భీమయ్యతో పాటు మిగిలిన ఇద్దరు దొంగల్ని తగిన విధంగా శిక్షించాడు కథ పేరు పుర్రెతో పుట్టిన బుద్ధి పరమ పిసినారి జమీందారు పాపారాయుడికి ఎప్పుడైనా గుడికి వెళితే పూజారికి దక్షిణగా ఏదైనా ఇవ్వడం దేవుడికి కొబ్బరికాయ పగలగొట్టడం పాదరక్షల కాపలా కుర్రాడికి ఏదైనా ఇవ్వటం ఇష్టముండేది కాదు జమీందారు పిసినారి తత్వం బాగా ఎరిగిన పూజారి గురులింగయ్య ఆయనను నోరెత్తి ఏమీ అడిగేవాడు కాదు ఒక మహాశివరాత్రి పర్వదినాన జమీందారు పాపారాయుడు మొదటి వ్యక్తిగా గుడికి రావటమే కాక పూజారి గురులింగయ్యకు ఒక రూపాయి దక్షిణగా పళ్ళెంలో వేశాడు అంత చిన్న బోణీతో మనసు బాధపడ్డ పూజారి గురులింగయ్య జమీందారుతో ఇలా అన్నాడు తమ వంటి గొప్పవారి నుంచి రూపాయి దక్షిణగా స్వీకరించటం నాకెంతో అవమానంగా ఉంది దయచేసి మరొక రూపాయి దక్షిణగా ఇవ్వండి అన్నాడు ఆ మాటలతో ఒళ్ళు మండిన పాపారాయుడు ఇంకొక రూపాయి ఇచ్చి మళ్లీ రెండోసారి మిమ్మల్ని అవమానించటం నాకు ఇష్టం లేదు అంటూ ఇచ్చిన రూపాయి తీసుకొని గుడి బయటికి నడిచాడు మరొక మంచి కథతో ಮಳಿ ಕಲುದ್ ನಮಸ್ತೆ